హైదరాబాద్ సిటీలో ఆకటాయిలు రెచ్చిపోయారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్లపై విన్యాసాలు చేస్తూ టపాసులు కాల్చుతూ పాదచారులను భయభ్రాంతులకు గురి చేశారు. 10 మంది బైక్ రైడర్లపై పోలీసులు కేసులు నమోదు చేశారు. వారి నుంచి బైకులు స్వాధీనం చేసుకున్నారు నగర పోలీసులు. ఐటీ కారిడార్ పరిధిలో స్టంట్లు బైక్ రేసింగ్లకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. యువత వెర్రివేషాలు వేస్తూ అపహాస్యం చేసేలా ప్రవర్తించడం ఎంతవరకు సమంజసమంటూ ఆర్టీసీ ఎండి సజ్జనార్ ట్వీట్ చేశారు. హైదరాబాద్ సిటీలో ఆకటాయిలు రెచ్చిపోతున్నారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలో రోడ్లపై విన్యాసాలు చేస్తూ టపాసులు కాల్చుతూ పాదచారులను భయభ్రాంతులకు గురి చేశారు. 10 మంది బైక్ రైడర్లపై పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అమరేందర్ రెడ్డి అందిస్తారు. అమరేందర్. రాయదుర్గం ఐటీ కారిడార్ పిఎస్ పరిధిలో దీపావళి పండుగ వేళ టపాసులు అందరూ ఇంటి దగ్గర పేలుస్తారు, కానీ బైక్ స్టంటర్స్ మాత్రం వింతగా ఏదైతే బైక్స్ నడిపిస్తూ రన్నింగ్లోనే బైక్ సంబంధించిన షార్ట్స్ ఏవైతే ఉంటాయో షార్ట్స్ను కాల్స్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా వైరల్గా మారింది. అయితే రాయదుర్గం ఐటీ కారిడార్ సంబంధించిన ఏరియాలో తరచూ అంటే ఖాళీ ప్లేస్ ఉండడంతో ఇటు రోడ్లన్నీ కూడా విస్తారంగా ఉండడంతో ఇక్కడ బైక్ రైడ్స్ రెగ్యులర్గా జరుగుతున్నాయి. దీనిపైన రాయదుర్గం పోలీసులు ఇప్పటికే దృష్టారించారు. ప్రస్తుతానికైతే నిన్న రాత్రి తనిఖీలు నిర్వహించగా 10కి పైగా ఏదైతే బైక్స్ను కూడా పోలీసులు సీజ్ చేశారు. వారిపైన చట్టరీత చర్యలు తీసుకుంటాం, రిమాండ్ కూడా తరలిస్తామని కూడా పోలీసులు అయితే చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే ఈ ఐటీ కారిడార్ పరిధిలో ఇప్పటి వరకు గత 2 నెలల్లోనే 350కి పైగా బైకర్స్ను బైక్స్ను అన్నింటిని కూడా సీజ్ చేశారు. వారిపైన చట్టరీత్యా వాళ్ళ మీద కేసులు నమోదు చేయడంతో పాటు తల్లిదండ్రులకు గతంలో కౌన్సిలింగ్ ఇచ్చారు. అయినా కూడా వీరి తీరు కూడా మారడం లేదు. ఎందుకంటే బైకర్స్ తరచూ రెగ్యులర్గా ఈ స్టంట్స్ చేయడం ఏదైతే సోషల్ మీడియాలో ఇన్స్టా రీల్స్ యూట్యూబ్లో వైరల్ కావాలని ఉద్దేశంతో ఈ రీల్స్ అయితే చేస్తున్నారు. దీంతో ఒక్కసారిగా ఈ రీల్స్ను కమ్యూనికేషన్ సిబ్బంది గుర్తించడం, ఆ తర్వాత పోలీసులు వారిపైన ఏదైతే సీసీ ఫోటోలో రికార్డ్ అయినటువంటి బైక్స్ కావచ్చు వాటన్నిటిపైన పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు వేగం పెంచారని చెప్పుకోవచ్చు. ఏదైతే రాయదుర్గం పిఎస్ పరిధిలో దీపావళి వేళ జరిగినటువంటి 3 బైక్స్ సంబంధించిన బైకర్స్ ఎవరైతే ఉంటారో వారికి సంబంధించిన డీటెయిల్స్ కోసం ఇప్పటికే ఆర్టీఐ అధికారులకు దీనికి సంబంధించిన ఇన్ఫో ఇచ్చారు. ఇప్పటికే నిన్న రాత్రి నిర్వహించిన తనిఖీల్లో నెంబర్ ప్లేట్ లేని వాహనం కావచ్చు, అతివేగంతో వెళ్తున్న వాహనాలు, రాత్రిపూట డ్రైవ్ చేస్తున్న వీటన్నిటికి సంబంధించిన వాహనాలన్నింటినీ కూడా పూర్తిగా సీజ్ చేశారు. 10ల సంఖ్యలో సీజ్ చేయడంతో చాలా మంది కూడా నిన్న రాత్రి పట్టుబడ్డటువంటి బైక్స్ ఎవరైతే ఉంటారో బైకర్స్ వాళ్ళ తల్లిదండ్రులు కూడా రాయదుర్గం పోలీస్ స్టేషన్ కి చేరుకుంటున్నారు. అయితే వచ్చిన వారందరి పైన కూడా అంటే గతంలో మొదటిసారి పట్టుబడితే ఏదైతే వాళ్లకు కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేస్తున్నాం, రెండోసారి పట్టుబడితే మాత్రం లోపల మార్పు లేకుంటే మాత్రం తప్పనిసరిగా కఠిన చర్యలు తీసుకుంటున్నాం, చట్టరీత్య చర్యలు తీసుకుంటున్నాం అంటూ కూడా సిఐ వెంకన్న చెప్తున్నారు. ప్రస్తుతానికైతే రాయదుర్గం లో దీపావళి వేళ జరిగినటువంటి ఈ బైక్ స్టంట్ కు సంబంధించి పోలీసులు సీసీ ఫోటేజ్ ఆధారంగా 2 బైక్లను గుర్తించారు. ఆ బైక్ ఎవరిది, ఎంత పెద్దటి వారైనా, ఎంత పెద్ద ఉన్నత స్థాయి ఉన్న వాళ్ళైనా ఎవరిని కూడా వదలమని ఒకవైపు పోలీసులు అయితే చెప్తున్నారు. వంశీ, రైట్, థ్యాంక్ యూ అమరేందర్.